బాబచంద్రబాబు తో కలిసి జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న ఆమెపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులైన తర్వాత పురంధేశ్వరి బావ చంద్రబాబుతో కలిసిపోయారు. టీడీపీ తో టై అప్ అయ్యి జగన్ సర్కార్ పై పోరాటం ప్రారంభించారు. అభాసుపాలు చేసే కుట్ర చేస్తున్నారు. ఏపీ సర్కార్ బీజేపీ పెద్దలు ఎంత మద్దతుగా నిలిచినా పురంధేశ్వరి మాత్రం కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి మించి పురంధేశ్వరిపై వైసీపీ స్వరం పెంచింది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు పురంధేశ్వరి కుట్రలను బయట పెట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇలా విమర్శ చేస్తున్న వైసీపీ నేతలు కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మాత్రం విలన్ గా మారిపోయింది. ముఖ్యంగా పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని అర్థమవుతోంది. అందుకే వైసీపీ నేతలు ఓ రేంజ్ లో విరుచుకుపడుతుండడం విశేషం. ఈ విషయంలో వైసీపీలోని సీనియర్ నేతలు రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంత జరుగుతున్నా రాష్ట్రంలోని తోటి బీజేపీ నాయకులు పురంధేశ్వరికి ఏ ఒక్క బీజేపీ నేత కూడా మద్దతు పలకడం లేదు. వైసీపీ నేతల విమర్శలను ఖండించడం లేదు. అటు కేంద్ర పెద్దలు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న పెద్దన పాత్రలో తామున్నామని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందని, అయితే రాష్ట్ర శాఖలుగా మీరు ప్రభుత్వంపై పోరాటం చేయండి అని బీజేపీ హైకమాండ్ ఆదేశాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి దీన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారు. అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. కానీ అప్పులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీవి చాలా తక్కువని పార్లమెంట్ లోనే బీజేపీ కేంద్ర మంత్రి ప్రకటించడంతో పురంధేశ్వరి పరువు గంగపాలైంది. అటు తర్వాత మద్యం కుంభకోణం అంటూ ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి చర్యలు లేవు. కనీసం దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇలా తమ పార్టీపై టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేతలు పురంధేశ్వరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆమెపై తిరిగి ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే ఆమె పోరాడుతున్నారని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎంత చేస్తున్నా ఇది తప్పు అని ఖండించే రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరూ కనిపించడం లేదు. పురంధేశ్వరికి మద్దతు తెలపడం లేదు. అటు కేంద్ర పెద్దలు సైతం వైసీపీ నేతలను సమదాయించే ప్రయత్నం చేయడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ బీజేపీలో పురంధేశ్వరి ఒంటరయ్యింది. ఆమెదే తప్పు అని బీజేపీ నేతలందరూ డిసైడ్ అయ్యారు. పురంధేశ్వరిని వైసీపీ నేతలు తిట్టడం కరెక్టేనని, ఆమె బాబు డైరెక్షన్ లో పనిచేస్తోందని అందరికీ అర్థమైంది.